स्वोच्चिष्ट मालिका बंध गंध बंधुर जिष्णवे विष्णु चित्त तनुजायै गोदायै नित्य मंगलम। नीला तुंगस्तनगिरी तटी सुप्त मुद्बोध्य कृष्णम् पारार्थ्यम् स्वं श्रुति सत सिरसिद्धमध्यापयन्ति स्वोच्चिष्टायां स्रजिनिगळितं या बलात् कृज्ञ भुङ्क्ते गोदातस्यै नम इदमिदं भूयैवास्तु भूयः। गुरुभ्यो नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराज्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वचिष्टायां स्रजनिगळितं या बलकृत्यभुङ्क्ते गोदा
தஸ்யை நம இதமிதம் பூய ஏவஸ்து பூய ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். అమృతోపమైనటువంటి తిరుపావై దివ్య ప్రబంధాన్ని ఆండాళ్ తల్లి మనకి ఎంతో అనుగ్రహంతో మన మీద ఎంతో దయతోటి లోకాన్ని తరింపచేయాలి అనేటువంటి భావనతో అందించింది కదా. అందులో మనం ఇవాళ 18వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ పాసురం చాలా విలక్షణమైన పాసురం అంటారు సంప్రదాయంలో. ఎందువల్ల అంటే ఈ సంప్రదాయంలో పురుషకార వైభవము అనేటువంటి ఒక మాట ఉందండి. ఇప్పుడు భాషలో మనం చెప్పుకోవాలంటే రికమెండేషన్ పురుషకారము అంటే, అంటే స్వామి దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు రక్షించరో అని మన వైపున ఆవిడ వకాలత తీసుకొని మన రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది తల్లి. అలాంటి తల్లిని నిద్ర లేపడము అనేటువంటిది ఇవాళ నీలాదేవిని నిద్ర లేపడం అనేటువంటి విశేషమైన పాసురం. ముందుగా పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ஓடாத தொழ்வலையன் நந்தகோபாலன் மருமகளே நப்பெண்ணாய் கந்தங்கமழங்குழலி களை திறவாய் வந்து எங்கும் கோஷி அஜைத்தனகான் மாதவிப்பந்தல் மேல் பல்கால் குயினலங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மை தினன் பேர் பாட செந்தாமரை கையால் சீரார் வளையொலிப்ப வந்து திறவாய் மகிழ்ந்து ஏலோர் எம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ఇందులో నీలాదేవిని నిద్రలేపడం. ఈ నీలాదేవి ఎవరు? కృష్ణుడికి యశోదమ్మకి సోదరుడి యొక్క కూతురు అన్నమాట. అంటే కృష్ణుడికి మరదలు అవుతుంది. భావ మరదల యొక్క ఆ అన్యోన్యమైనటువంటి ప్రేమాభిమానాలు ఎలా చాటాయి, ఎలా చాటారు అంటే ఎవరైతే 7 వృషభాలను ఏకకాలంలో ఓడించగలుగుతారో వాళ్ళకే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని ఒక పణం పెడితే, ఒక పోటీ పెడితే అలాంటి సాహస కృత్యాన్ని చేసి ఆవిడ్ని దక్కించుకున్నాడు శ్రీకృష్ణుడు. అందువల్ల నీలాతుంగ స్థనగిరి తటి అని మొట్టమొదట మనం ప్రార్థన చేసుకుంటున్నామే. చాలా ఆనందంగా నీలాదేవితో గడుపుతున్నటువంటి స్వామి, అయ్యేమయ్యా నువ్వు ఇలా పడుకోవడంకా వచ్చావు అని ఆండాళ్ తల్లి ఆయన్ని ఒక్కసారి నిద్ర లేపుతోంది అన్న భావం ఇక్కడ ఈ పాసరంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. ఎలాగా? ఉందు మదగళిత్తన్ ఓడాద తొళ్వళయన్ నందగోపాలన్ మరుమగళే నప్పెన్నాయ్. మళ్ళీ నందగోపాలుడు వచ్చాడండి. 1లో వచ్చాడు, 16లో వచ్చాడు, 17లో వచ్చాడు, 18లో వచ్చాడు, 21లో వస్తాడు. ఇన్నిసార్లు ఎందువల్లంటే నందగోపాలుడు అంటే నందగోపాలుడు కాదు, ఆచార్యత్వానికి ప్రతీక ఆయన. ఆయన దగ్గర ఉందు మదగళిత్తన్ ఓడాద తోళ్వళయన్, మదించినటువంటి గజాలను ఓడించగలిగిన వాడు అని ఒక అర్థం. ఇక్కడ 3 అర్థాలు చెప్పారండి వ్యాఖ్యానంలో. 1, మద గజములు కలవాడు. 2, మద గజాలను ఓడించేవాడు. 3, తానే ఒక మదగజం వంటివాడు అనే 3 విశేషార్థాలని చెప్తారు. ఈ 3 అర్థాలు మళ్ళీ ఆచార్యులకి చక్కగా సమన్వయించి కూడా చెప్తారు. ఎలాగండి గజాలను ఓడించడం అంటే? ఇంద్రియాలు అనేటువంటి ఈ గజాలన్నిటినీ తన వశం చేసుకుని ఓడించడం ఎలాగో మనకి మంత్రార్థ ప్రతిపాదన ద్వారా చెప్పినటువంటి ఆచార్యోత్తముడు నందగోపాలుడు అని. ఆ నందగోపుని యొక్క మరుమగళే కోడలా, ప్రియమైన కోడలా, నప్పిన్నాయ్ అంటారు. నప్పిన్న పిరాటైన సంప్రదాయమైన నామం అండి నీలాదేవికి. ఈ నీలాదేవికి మనకి వేదం కూడా శ్రీ భూ నీలా సమేత అనేటువంటి మంత్రాలు వస్తాయి. రాధనామం మనకి మామూలుగా భాగవతంలో కూడా కనపడదు, గర్గపురాణం సంహిత వాటిల్లో కనిపిస్తుంది తప్ప. అందువల్ల 3 ఆవిడ నీలాదేవి అని ఆవిడని నిద్ర లేపుతున్నారు. ఆవిడ కందం కమజం కుజలీకడై తెరవాయ్, ఆవిడ జుట్టు అంతాటండి అందమైన పరిమళభరితమైన పువ్వులు పెట్టుకుందేమో, ఆ పరిమళాలన్నీ కిటికీల్లోంచి కూడా బయటకు వెళ్ళకి వచ్చేస్తున్నాయి. అందమైనటువంటి పువ్వులతో కూడిన కేశపాశం కలిగిన దాన నిద్రలేవమ్మా. అప్పుడే తెల్లారిందా అందేమో ఆవిడ. వందు ఎంగుం కోరి అజైతనగాన్, అంత
అంతటా తెల్లవారిందమ్మా. ఎక్కడో మేం మాట చెప్పడం కాదు, నిజంగా తెల్లవారింది. కుక్కులో కో అంటూ అందమైనటువంటి కోళ్ళు కూస్తున్నాయి. అంతేకాదు, మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయినలంగల్ కూవినగాను, మీ దొడ్లో ఉన్న మాధవి లత ఉందే, ఆ లత మీద కోకిలలన్నీ చేరి కుహూ కుహూ రవాలు కూడా చాలా చక్కగా మనకి వినిపింపచేస్తున్నాయి. పందార్ విరలి చూశారట కిటికీలోంచి. ఏంటి, ఏమన్నా మాట్లాడడం లేదు, ఏం చేస్తోంది? చేతిలో ఒక బంతిని పట్టుకుని దాన్ని అలా అలా అలాగా వేళ్ల మధ్యలో ఆడిస్తూ ఉందిట. పందారు విరలి ఉన్మైతే నన్ పేరు పాడ సిత్తాదే పేసాదే. నీ భావన గురించి మాట్లాడుతుంటే కూడా కదలకుండా మెదలకుండా అలా ఎలా పడుకునే ఉన్నావమ్మా. செந்தாமரை கையால் சீரார் வளையொழிப்ப வந்து திருவாய், உன்மைத்து நன் பேரு பாட செந்தாமரை கையால் சீரார் வளையொழிப்பா. నీ భావన గురించి పాడుతుంటే ఆ అందమైనటువంటి చేతితోటి గాజులు గలగలగల శబ్దం అవుతుంటే వచ్చి నువ్వు తలుపు తీయద్దా తల్లి, ఆ దివ్య సౌందర్యాన్ని మేము ఆస్వాసించద్దా, ఆఘ్రాణించద్దా, దర్శించద్దా అంటూ చాలా అద్భుతంగా చెప్తారు. ఇందులో నుండి కొన్ని వందల ఆధ్యాత్మిక విశేషాలు ఉన్నాయి. మన ఊరికే అలాగా స్థాళీ పులాక న్యాయంగా మాత్రమే చెప్పుకుంటాం. కోళ్ళు కోకిలలు అనేటువంటి రెండు పక్షి జాతుల్ని తీసుకొస్తారు. ఇవి ఆళ్వార్లకి ఆచార్యులకి ప్రతీకలుగా చెప్తారండి. అటు దివ్య ప్రబంధ వాంగ్మయానికి, ఇటు మంత్రార్థ సారాలకి, వీటన్నిటికీ ప్రతీకలుగా వాళ్ళు అందించినటువంటి విశేష వాంగ్మయాన్ని మనం ఆస్వాదించాలి అనేటువంటి ఒకదాన్ని చెప్తూ ఏనుగు అంటారండి. అసలు ఏనుగుతో 15-20 పోలికలు మనకి వ్యాఖ్యాతలు చాలా అందంగా అందిస్తారు. ఏమిటంటే, అసలు స్వామే ఒక ఏనుగు అంటారు, మదగజము అని చెప్పి స్వామిని వర్ణించినటువంటి పాశురాలు అనంతంగా మనకి దివ్య ప్రబంధంలో కనిపిస్తాయి. అది ఆ ఏనుగుని ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. స్వామి సౌందర్యాన్ని ఎంత చూసినా అప్పుడుదై కప్పుడుదై నారావముదం అంటారు. అతృప్త అమృతం, చాలు అనిపించదు, ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఏనుగు ఏం చేస్తుంది, తన మీద ఎక్కాలంటే తనకాలే ఉంచి వాడు తన మీద ఎక్కడానికి సహాయపడుతుంది. అలా పెరుమాళ్ళు కూడా ఆయన పాదాన్నే చూపించి ఆయన ఒళ్ళోకి చేర్చుకుంటాడు అని మనకి పర్యంక విద్యార్థులన్నీ కూడా చాందోగ్యంలో అక్కడ చెప్తున్నాయి. అలాగే ఒక లక్ష్మీ స్వరూపమైనటువంటి ఒక ఏనుగు అనేటువంటిది లక్ష్మీ స్వరూపము. స్వామి దగ్గర కూడా అమ్మవారు ఎప్పుడూ కూడా నిచ్చాన పైనగా వేంచేసి ఉంటుంది అని. ఎప్పుడు ఏనుగు మావటివాడి అధీనంలో ఉంటుంది. ఈ భగవంతుడైన ఏనుగు కూడా ఆచార్యుడు అనేటువంటి ఒక మావటివాని యొక్క అధీనంలో ఉంటాడు. అలాగే మావటివాడు ఎలా చెప్తే అలా చేస్తుంది ఏనుగు. మనకి చూడండి, యథోక్తకారి తిరుమలిషయాళ్వారి కథలో చెప్పుకున్నాం, నాయనా నువ్వు లే అంటే లేచిపోయాడు, ఉండు అంటే సకం లేచిన ఆయన అలాగే పడుకున్నాడు. యథా ఉక్తకారి, ఏం చెప్తే అది చేసిన పెరుమాళ్ళని చెప్పుకున్నామే, అలాగే ఈయన కూడా ఆచార్యుల యొక్క వశంలో ఉంటాడు పెరుమాళ్ళు కూడా అని చెప్పి, అది కాసిన బియ్యం ఇలా తిని వందలు జిమ్మేస్తే కొన్ని వేల చీమలు ఆ బియ్యాన్ని వాటిని తింటాయి, అలా మంత్రార్థాన్ని జల్లేస్తే సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రసాన్ని ఆస్వాదిస్తారు అని. ఇలాగా ఒకటి కాదు, ఏనుగు వల్ల ధన సంపాదన ఉంటుంది. భగవంతుణ్ణి నమ్ముకుంటే అర్చారూపంగా అర్చకులు అనేటువంటి వాళ్ళు ఎవరు ఆరాధిస్తే వాళ్ళే అర్చకులంటే వాళ్ళందరూ కూడా భగవంతుడి పేరు చెప్పుకు సంపాదించుకోగలుగుతారబ్బా. ఇలాంటివి ఎన్ని వందల ఉపమానాల్లో మనకి చెప్తారు. అలాగే కోకిలలు అంటే పరభృతాలు. పరభృతము అంటే కోకిలకి దాని గుడ్డును అది పొదగడం చేత కాదు, కాకి గుడ్లో పెడుతుంది పరభృతం. అప్పుడు ఒక్కసారి అది గుడ్డు పగిలి బయటకు వచ్చిన తర్వాత కా అనేటప్పటికీ, కుహు అనేటప్పటికీ అప్పుడు వాటికి తేడాలు తెలుస్తాయి అన్నమాట. అప్పుడు అవి తోసేస్తే వచ్చేస్తాయి అని. అంటే ఇలాగా ఒక అందమైన సమన్వయం అన్నమాట. ఇవి రెండు కూస్తున్నాయి అంటే మనంతటా మనకి తెలివి లేకపోయినా మనం ఒకళ్ళ ద్వారా పొందడం అనేటువంటిది ఆచార్య సమాశ్రయణ పద్ధతి. విషయాలన్నిటినీ కూడా దీంతో చాలా చక్కగా సమన్వయించి చెప్తారు. అలాగే దీన్ని మనకి ముఖ్యమైన విషయం, శ్రీధరాయ నమః అనేది గురు పరంపరలో చెప్పుకోవలసినటువంటిది. శ్రీధరాయ నమః ఆ పేరే అన్నమాట, అందమైనటువంటి పేరు. ఆ తర్వాత దివ్యస్థలం దగ్గరికి వచ్చేటప్పటికండి
తిరునరయ్యూర్ అబ్బా అసలు అద్భుతమైనటువంటి దివ్య దేశాలన్నిటిలో కూడా అమ్మకి కోవెలగా ప్రసిద్ధి చెందినటువంటిది. దానికి నాచియార్ కోయిల్ అని పేరండి, పేరే అమ్మ కోవెల అని పేరు అన్నమాట. తిరుమంగయ్యాళ్ళ వార్లు పెరియ తిరుమలలో అద్భుతమైనటువంటి వర్ణన చేస్తారు. ఈ కోవిల ఇది ఏనుగుల్లాంటి తలుపులని ఎలా తెరిచి లోపలికి ఎలా వెళ్ళాలి ఏమిటి అనే అద్భుతమైనటువంటి భావాలని చెప్తారు. రామానుజ సంబంధం దగ్గరకు వస్తే తిరుప్పావై జీయర్ అసలు ఆయన భిక్షకు బయలుదేరినప్పుడు ఆచార్యపుత్రి తలుపు తీసి గాజులు కనపడేలాగా చేత్తోటి ఇలా భిక్ష వేస్తే చూసి మూర్చిపోయారట రామానుజులు. నాన్నగారు ఆయన మూర్చిపోయారు అంటే ఏమ్మా ఉందు మదగళిత్త పాసరం చదువుతున్నావా అని అడిగారటండి పెరియనంబి గారు. అంటే సరిగ్గా ఈ గాజులు గలగలమంటూ నువ్వు తలుపు తీయవలసినది అనే వర్ణన ఆయన తిరుప్పావైన నిత్యానుసంధానం అలా పఠించాయను కాబట్టి ఆ దృశ్యం తలుపు తీసి గురిపుత్రి అలా రాగానే ఒక్కసారి ఆ నీలాదేవి వచ్చేసిందా అన్నంత తాదాత్మ్య స్థితి వచ్చింది అని చెప్తారన్నమాట. ఇలాంటివి అద్భుతమైనటువంటివి చాలా భావాలుంటాయి. మరి మనకి లక్ష్మణ యతీంద్రుల వారు మహానుభావులు, సీతారామ యతీంద్రుల వారి దివ్యపుత్రులు, వారు అందించినటువంటి రసధుని అసలు తిరుప్పావైకి ఒక మకుటాయమానమైనటువంటి అనువాద గ్రంథం మనం రోజు ఆస్వాదిస్తున్నాం. ఆ రసంలో మనం ఒక్కసారి మొలకలు వేద్దాం. మదపుటేంగులనేని మార్కొని పీచమడప జాలిన దిట్ట, మొట్టమొదటిది మదించిన గజాలని కూడా పీచమడచాడు అని తెలుగు పదాలు చక్కటివి. వాటి అహంకారాన్ని అణిచేసిన దిట్ట సామర్థ్యం కలిగిన వాడు. ఆలమ్మునందు వెనుకంజ వేయని వీరుడు, యుద్ధంలో వెనక్కి అడుగు వేయడం చేత కాదు, అంటే అసలు తెలియదు అపజయం అనేటువంటిది, తెలియనే తెలియదు. నందగోపయ్య అలాంటి ఆయన మీ మామగారు. ముద్దు కోడలా నీలా, అమ్మా ఎంత ముద్దు కోడలవమ్మా, ఇవన్నీ చెప్పుకుంటేనండి రామాయణంలో అమ్మా నువ్వెవరివేని హనుమంతుడు సీతమ్మని అడిగితే స్నుషా దశరథ స్యాహం, దశరథ చక్రవర్తి కోడల్ని జనక మహారాజు కూతురిని అని ముందు అత్తింటి పేరు చెప్తుంది. ఆ సంప్రదాయాన్ని ఇక్కడ ఆండాళ్ తల్లి మనకి నందగోపాలన్ మరుమగళే అనే పదంతో ఒక సంప్రదాయాన్ని చెప్పింది. అలాగే నందగోపయ్య ముద్దు కోడలా నీలా తావులు చెమ్ముకుంతల శోభదాన, ఆ జుట్టంతా ఒక్కసారి అలా పరిమళాలన్నీ వెదజల్లిపోయేలాగా అంత అందమైనటువంటి శోభ కలిగినటువంటి కుంతలములు జుట్టు కేశపాశం కలిగినటువంటిది. గడతీసి మమ్ముల కరుణింపరాదే, అమ్మా అమ్మ తలుపు తీయమ్మా ఎంతసేపు మేము ఇక్కడ ఇలా ఉండాలి, కరుణింపరాదే దయచేసి తలుపు తీయ తల్లి. అన్ని దిక్కుల నుండి అరుదెంచి మించి కుక్కుటమ్ములు బిట్టుకూయుచునుంటే, కుక్కురోకో అనుకుంటూ మన నిద్ర లేపడంకే పుట్టాయా అన్నట్లుగా మనకి ఆ అందమైన వాతావరణం అంతా, గ్రామీణ వాతావరణం అంతా ఆండాళ్ళ తల్లి మన కన్నులకి కట్టినట్లు చూపిస్తూ, గురువింద పందిళ్ళ కోకిలగములు కుహు కుహు స్వనముల కొసరిడినదిగో కుహు కుహు అంటూ ఆ కోకిళ్ళన్నీ కూడా చాలా అందంగా కూస్తున్నాయి. కన్నతో ఆడిన కనక కందుకము చివురు చేవ్రేళుల చెంగావులీన విలసిల్లు ఓయమ్మ వేగరావమ్మ, కన్నయ్యతో నువ్వు బంతి ఆడి 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 ఆ వేళ్ళు చివర భాగాలన్నీ ఎర్రగా కందిపోయింటే వాటితోటి బంతిని పట్టుకుని ఉన్నావే ఆ తల్లి, ఆ అందమైన చేతులతో నువ్వు ఒక్కసారి బయటికి ఆ బంతితో కూడా రావలసినది. ప్రాణేశు నామముల్ భక్తి పాడెదము ఉన్మైత్తనన్ పేరు పాడ, నీ ప్రియుడు ప్రాణేశు నామముల్. మనం అనువాదాన్ని పెద్ద పరిశీలన చేస్తే ఎక్కడ ఒక్క అక్షరాన్ని వదిలిపెట్టలేదండి, అంత అద్భుతమైనటువంటి అనువాదము. సుందరమ్ములు భాగ్య సూచకమ్ములును కరకంకణమ్ములు గల్లని మొరయ, ఆ తలుపు తీయడానికి వచ్చేటప్పుడు గాజుల గలగలలన్నీ ఆ చేతుల యొక్క అందం గాజుల గలగలలు మాకు వినపడాలి. ఉత్సాహమున మనము ఉరకలు పెట్ట, ఆనందంతో మనస్సు పరుగులు పెట్టేయాలి. చందమ్మి ఓనిని చేసాచివేగా, అందమైన నీ చేతిని అలాగ ఒక్కసారి చాచి తలుపలు తెరవవే లలితోజ్వలాంగి, లలిత ఉజ్వలాంగి
ఎంత లాలిత్యమో, ఎంత సౌకుమార్యమో, ఎంత కాంతివంతమో. అలాంటి చేతులతోట ఆ తలుపులను తెరవలసింది. మననోము జగతికి మంగళప్రదము. కాబట్టి మననోము జగతికి చాలా మంగళాన్ని కలిగిస్తుందమ్మా అని. ఇందులోనండి సామాజిక సందేశాన్ని మనం తీసుకుని ఉంటే ఎన్ని ఇప్పుడు కోకిలలను తీసుకున్నాం అనుకోండి, మనకి మాట ఎలా ఉండాలి సమాజానికి గొప్ప సందేశం ఇచ్చిందంటారు. కఠినంగా కాకిలాగా కా కా అన్నా అనుకోండి, రాళ్ళేసి కొడతారు. కువు కువు అంటే పిల్లలు కూడా మళ్ళీ కువు కువు. వాక్ పారుష్యాత్ సర్వలోక అప్రియత్వం, వాక్ మాధుర్యాత్ సర్వలోక ప్రియత్వం. తీయగా మాట్లాడేవా లోకాన్ని చుట్టూ చేరుతుంది, ఓహో ఆ బాధ పెట్టేలా మాట్లాడేవా అబ్బా మొహం చూడకూడదు అనుకుంటుంది. అందువల్ల వాక్కు అనేది మాధుర్యాన్ని నింపు. ఇతరులని పలికే పిలిచేటప్పుడు, సంబోధించేటప్పుడు, చేసేటప్పుడు కూడా తీయటి మాటతోటి పలుకరించు. మాట ఒక్కటి చాలండి జీవితాలన్నీ నిలబెట్టడానికి. ఎంత కఠినమైనదైనా సరే మనం చెప్పుకున్నామేమో ఇంతకుముందు, రాజా వీళ్ళందరూ నీ కళ్ళ ముందే చచ్చిపోతారు అని ఒక పండితుడు అన్నాడు భోజరాజుతోటి. కోపం వచ్చేసింది, ఏం చేసేద్దామా అనుకుంటున్నాడు. ఇంతలో కాళిదాసు వచ్చాడు పక్క నుంచి వచ్చి, వీళ్ళందరికంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడవయ్యా అన్నాడు. రెండు ఒకటే. కానీ ఆ చెప్పే పద్ధతి, ఆ మాట్లాడే పద్ధతి, ఆ మాధుర్యం, ఆ లాలిత్యం, ఇతరులతోటి మనం ఎలా మాట్లాడాలో ఈ పక్షుల గురించే చెప్తారు. ఇలాగా విశేషమైనటువంటి సందేశాలు అడుగడుగున మనకి చెప్తారు. మరి వేదాంత దేశకుల దగ్గరికి వెళ్ళాలి కదా మనం. ఆయన ఈ 18వ శ్లోకంలో ఏం చెప్పారో చెప్పుకుందాం. చూడాపదేన పరిగృహ్య తవోత్తరీయం మాలామపై త్వదలకైరధివాస్య దత్తాం ప్రాయేణ రంగపతిరేష బిభర్తి గోదే సౌభాగ్య సంపదభిషేక మహాధికారం. పట్టం కట్టేటువంటి కిరీటం స్వామికి, దాని గురించే చెప్తున్నారు ఇక్కడ. ఆవిడ యొక్క వస్త్రాన్ని అతడు తలకి శిరోభూషణంగా చాలా అందంగా చుట్టుకున్నాడు, శిరోధార్యంగా చేశాడు. ఆవిడిచ్చిన మాలని ఆ ముడి మీద, ముడి అంటే కిరీటము, ఆ కిరీటం మీద అందంగా పెట్టుకున్నాడు. ఆయనకి లేఖన ఎన్నో ఉన్నాయి, కానీ ఈవిడ ఇచ్చిన తర్వాత అవన్నీ తక్కువ అయిపోయాయి, వాటి విలువంతా తగ్గిపోయింది. మాలామపి, మాలను కూడా, త్వదలకై అధివాస్య దత్తం, నీ కేశపాశాన్ని తాకి వచ్చింది కాబట్టి, సూడి కొడుత్త కాబట్టి, ఆహా ఏం అద్భుతమాల, ఏం దివ్య సౌందర్యం అని దానిని నెత్తికి చుట్టుకొని దానిని మెడలో వేసుకుని మిగిలిన వాటన్నిటినీ కూడా పక్కకు పెట్టేశాడు స్వామి. ప్రయేణ రంగపతి ఏష బిభర్తి గోదే, గోదే అమ్మ తల్లి, నీవు ముడిచి విడిచిన మాల వైభవం ఇంత గొప్పది, అది స్వామివారికి పట్టాభిషేకం చేసినట్లయిందమ్మా. ఇన్ని మాటలు ఎందుకు? సౌభాగ్య సంపదభిషేక మహాధికారం. సౌభాగ్యము సంపత్తు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పట్టాన్ని, ఒక కిరీటాన్ని ఆవిడ ముడిచి విడిచినటువంటి దండ పెట్టింది అని అంటే, అపూర్వమైన దివ్య పరిమళ భరత పటాంజల మాలిక కిరీటం సౌభాగ్య సంపదభిషేక మహాధికారాన్ని కట్టపెట్టింది అని అంటారు. అంటే అంత అందమైనటువంటి ఒక రాజుని, చక్రవర్తిని చేసినట్లుగా నీ మాలికతోటి ఆయన్ని అంత అలంకార సహితుణ్ణి చేశావు తల్లి అని చెప్పి అమ్మ యొక్క మాలికా వైభవాన్ని వేదాంత దేశకులు ఇందులో చెప్తారు. చెప్పుకున్నాం కదా దివ్య దేశము ప్రత్యేకంగా అమ్మ కోసమే ఒక ఆలయం ఉన్నటువంటి తిరునరయ్యూర్ అనేటువంటిది. ఇది తిరుమంగయ్యాళ్ళవార్ల పాసురాల్లో చాలా చక్కగా వర్ణింపబడినటువంటిది. రామానుజుల సంబంధం తెరుప్పావయ్యజయ్యరు ఉందు మదగళిత్త పాసుర విశేషాలు చెప్పుకున్నాం. మరి ఆచార్య పరంపరకు వచ్చేటప్పటికి శ్రీధరాయ నమః, నిన్న శ్రీయై నమః, ఇవాళ శ్రీధరాయ నమః, ఇద్దరు పక్క పక్కలనే ఉన్నారు. ఇలాగా భాగవత ఆచార్య విషయంగా అమ్మ యొక్క వైభవాన్ని ఉందు మదగళిత్త పాసురంలో ఆండాళ్ తల్లి మనకి
ఎంత అందంగా ఎంత అందమైనటువంటి మూలము దాని అందాన్ని రెట్టింపు చేసేటువంటి అనువాదము ఇది నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఇలాంటి అత్యద్భుతమైనటువంటి గ్రంథాలని మనం కాసేపు ఆలోచన చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి తల్లి గోదాదేవికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. సంపదభిషేక మహాధికారి